నూతన సంవత్సరంలో మొట్టమొదటిసారి నేను అటెండ్ అయిన ఫంక్షన్ ఇది. ఆ ఫంక్షన్ దేవుడి పేరుతో స్టార్ట్ అవుతుంది ఆ పేరు, ఆ సినిమాది దేవుడు అంటూ, అదొక పాజిటివిటీగా అనిపించింది నాకు. అలాగే ఈ కథ నాకు యాక్చువల్ పాయింట్ ఏంటో కూడా నాకు తెలీదు, కానీ డెఫినెట్లీ విచిత్రంగా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంది పాయింట్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడి మీద వాళ్ళు ఏవో సిగరెట్ పీకలు వేస్తున్నారు, లిక్కర్ పోస్తున్నారు, ఇది కన్నప్ప కైండ్ ఆఫ్ థింగ్ అనుకోవాలా, లేకపోతే గాఢ భక్తి అనుకోవాలా, మూఢభక్త, లేకపోతే ఏం పాయింట్ చూస్ చేసుకున్నాడు డైరెక్టర్ నాకు తెలీదు. బట్ ఐ థింక్ ఈజ్ థింకింగ్ అవుట్ ఆఫ్ ది వే అని మాత్రం అనిపిస్తుంది. అంటే ఇట్ ఈ మైట్ బీ హ్యావింగ్ వెరీ స్ట్రాంగ్ థింగ్ ఇన్ సైడ్. ఆ విషయంలో నేను సాయిరామ్ని అప్రిషియేట్ చేస్తున్నాను. తను మాట్లాడే అది చూస్తుంటే కూడా తనకు ఒక మంచి క్లారిటీ ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. అటువంటి సాయిరామ్ని ట్రస్ట్ చేసినందుకు ఐఎమ్ అప్రిషియేటింగ్ హరి యాజ్ ప్రొడ్యూసర్ అండ్ టీమ్ అందరినీ, ఆర్టిస్టులందరినీ ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్, లుకింగ్ ఫార్వర్డ్ టు సీ వాట్ ఇట్ ఈస్. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్, ఈ న్యూ ఇయర్లో హిట్ కొట్టండి, గాడ్ బ్లెస్ యూ ఆల్. వీరబాబు ఫోన్ చేసి చెప్పారు మొన్న ఇలా రావాలని, అండ్ క్యాచీ టైటిల్ డెఫినెట్గా ఈజీగా ఆడియన్స్లోకి వెళ్ళడానికి ఉంటుంది. అండ్ నాకు అత్యంత ఇష్టమైన దేవుడు శివుడి మీద యూనో మొదలుపెట్టారు మోషన్ పోస్టర్, వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇంకా ఎలా ఉంది ఇది, యూనో టీజర్ ఎలా ఉంది అంటే బాగుంది బాగాలేదు అని చెప్పలేను, కానీ కొత్తగా అయితే ఉంది. సో ఆ కొత్తదనం నిజంగా మంచిగా టర్న్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ పర్టికులర్గా ఇలాంటి ఒక యంగ్ డైరెక్టర్ని ప్రోత్సహిస్తున్న హరి గారికి కూడా నా అభినందనలు అండి. ఒక ప్రొడ్యూసర్ నిలబడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది అని మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తిని నేను. సో ఈ ఫిల్మ్ కమర్షియల్గా సక్సెస్ఫుల్గా అవ్వాలి, అప్పుడే ఇందులో పనిచేసిన ప్రతి యాక్టర్ అండ్ టెక్నీషియన్కి కూడా ఒక మంచి లైఫ్ ఉంటుంది. కర్త కర్మక్రియ సాయిరాం దాసరి గారు, ఆయన ఆయన ఐడియాలజీస్ కానీ ఆయన ఒక కాన్సెప్ట్ ఒక సీన్ ఎలా చెప్పారు అంటే అది మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి, నేనైతే నేను చూస్తాను, మీకు నాకు నచ్చితే అది యాక్సెప్ట్ చేస్తాను, లేదంటే మళ్ళీ రీషూట్ చేద్దామని చెప్పి మమ్మల్ని కూర్చోబెట్టి రాత్రి పగలు నాన్ స్టాప్గా నరకం చూపించారు ఆయన షూటింగ్ అంతానే. అండ్ ఇంకా జోక్ ఏంటంటే సినిమాలో మాకు డైలాగ్స్ లేవు, అంటే ఆయన రాసి ఇవ్వలేదు అనమాట, సీన్ చెప్పేసేవాడు, మీరు ఇంప్రవైజ్ చేసుకోండి అనేసేవాళ్ళు. ఆయనకి ఏంటంటే అది ఇంప్రవైజ్ అంటే ఆయన తప్పు కాదు, మా మీద ఉన్న నమ్మకం అనమాట ఆయనకి, అంటే మీరు ఇంత బాగా చేయగలరు మీరు చేసుకోండి అని చెప్పి ఆయన దూరంగా కూర్చొని చూసేవాళ్ళు మానిటర్, అంతే. కట్ చెప్పేవాళ్ళు కూడా కాదు, వీళ్ళు ఇంకా ఏమైనా చేస్తారేమో అని చెప్పి ఇంకా ఈగర్గా వెయిట్ చేసి ఉండేవాడు. మాకేంటంటే ఒక ఫ్రీడమ్ దొరికింది, సో వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. సో మేము అలాగ ప్రూవ్ చేసుకున్నాము. మా మూవీ ఈ దేవుడు అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే నిజంగా దేవుడే కలిపాడండి మమ్మల్ని అందరినీ. ఎలా అంటే అసలు సాయిరాం దాసరి గారి గురించి చెప్పాలంటే ఫేస్బుక్ల గురించి మనం తిట్టుకుంటా ఉంటాం, కొట్టుకుంటా ఉంటాం, ఏంటి టైం వేస్ట్ అనుకుంటాం, కానీ ఈ ఫేస్బుక్కి నన్ను సాయిరాం గారిని కలిపింది. ఒకసారి జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా సాయిరాం గారు అంటే అసలు ఆయన ఫోన్ను ఫోన్ లిఫ్ట్ చేయరు, అండ్ తర్వాత ఒక మెసేజ్కి రిప్లై ఇస్తే రిప్లై కూడా ఎవరంట. సరే అని చెప్పి నాకు ఎందుకో డిఫరెంట్గా అనిపించి సాయి గారికి ఒకసారి ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టాను, యాక్సెప్ట్ చేశారు, మెసేజ్ చేశారు, నెంబర్ కూడా ఇచ్చారు. అసలు నాకు అర్థం కాలేదు, ఒకసారి వెళ్దాం కలుద్దాం ఎందుకో డిఫరెంట్గా అనిపించింది నాకు, కలవాలి కలవాలి అని. సాయిరాం గారితో ఇలా కలిశాను, ఇలా స్టోరీ ఉంది చేయని చెప్పారు, నాకు చాలా బాగా నచ్చింది. అయితే ముందుగా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే హరికుమార్ రెడ్డి గారు అసలు మామూలు అసలు వందలో ఒక్కరే ఉంటారండి హరికుమార్ గారు అంటే. ఎందుకంటే నేను మిస్టర్ 420 మూవీలో నాకు చిన్న రోల్ ఇచ్చారు సార్. అందరికీ ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2017 అందరికీ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను, మీకే కాదు మాకు కూడా. ఇంకా ఈ మూవీ గురించి వస్తే ఇప్పటి వరకు అందరూ హర్రర్ ఫిలిమ్స్ చేశారు, అంటే దెయ్యాలు కనిపిస్తాయి, దాని టాపిక్ మీద హర్రర్ తీశారు, కానీ దేవుడు కనిపిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ ఫిలిం చెప్పేశాను, లీక్ చేశాను. డైరెక్టర్ గారు సీరియస్గా చూస్తున్నారు. డైరెక్టర్ గారు కానీ హరి గారు కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, సీరియస్లీ చెప్పడం కాదు. అసలు మేమైతే కొంచెం కూడా భయపడలేదు, ప్రొడ్యూసర్ అంటే కొంచెం భయపడతాం ఏంటి ఏంటి అని, కానీ ఫ్రెండ్ కన్నా ఇంకా ఎక్కువ ఘోరంగా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. కాబట్టి నాకు ఆయన ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ ఈ సినిమాకి నాకన్నా వాళ్ళు చెప్పినట్టు నా మా ఆర్టిస్టులు ఎక్కువ కష్టపడ్డారు, కాబట్టి ఈ సినిమా దేవుడి దయ వల్ల దేవుడు ఏది చేస్తే అది జరగాలని ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఏది చేస్తే అది ఏం చేస్తాడో తెలియదు కాబట్టి ఏది చేసినా వి యాక్సెప్ట్. థ్యాంక్ యూ.